పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన చేపట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. 9 రోజుల పాటు అమెరికాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన రేవంత్ బృందం దాదాపు 31,000 పెట్టుబడుల్ని ఆకర్షించగలిగింది. నేటి నుంచి రేవంత్ బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన చేపట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. 9 రోజుల పాటు అమెరికాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన రేవంత్ బృందం దాదాపు 31,000 పెట్టుబడుల్ని ఆకర్షించగలిగింది. నేటి నుంచి రేవంత్ బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. 31,532 కోట్ల పెట్టుబడులతో దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలను కల్పించే 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు చేసుకున్నారు. అమెరికా పర్యటన ముగించుకున్న రేవంత్ బృందం దక్షిణ కొరియాకు వెళ్లింది. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విజయవంతమైంది. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పర్యటనలో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంలో అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా ప్రకటించడం, హైదరాబాద్ను 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది. ఈ పర్యటనలో దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్. సో
పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగిందని చెప్పవచ్చు. దాదాపు 19 ప్రతిష్టాత్మక కంపెనీలతోటి ఒప్పందాలను చేసుకున్నటువంటి పరిస్థితులు, రౌండ్ టేబుల్ సమావేశాలు, అదేవిధంగా కంపెనీలతోటి బృందాలతోటి సమావేశాలు ఇలాంటివన్నీ కొనసాగిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడి ఎందుకు ఇక్కడ ఉన్న అనువైన పరిస్థితులను ఆయా కంపెనీలకు వివరించి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇది ఈ పర్యటన విజయవంతమైందని చెప్పి ఇప్పటికే ఇటు ప్రభుత్వ వర్గాలు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అమెరికా టూర్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సీఎంఓ కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అమెరికా పర్యటన ముగించుకొని ఇటు సౌత్ కొరియాకి వెళ్ళారు. సౌత్ కొరియాలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఏదైతే ప్రముఖ ఎల్జీ కంపెనీ ఉందో ఎల్ఎస్ ఆ కంపెనీకి సంబంధించినటువంటి తన గ్రూప్ చైర్మన్ జావున్తో ఆయన భేటీ అయ్యారు. జావున్తో భేటీ కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించిందని చెప్పి ఇటు సీఎంఓ చెప్పిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఆయన ఎల్ఎస్ కంపెనీ ఒక ప్రతిష్టాత్మక పరిశ్రమిక రంగంలోనే పెద్ద కంపెనీగా ఉంది సౌత్ కొరియాలో. ఆ కంపెనీ ఇక్కడ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు, ఎందుకంటే మెయిన్గా ఏవైతే ఉన్నాయో బిజినెస్ ఇటు ఎలక్ట్రిక్ కేబుల్స్ కావచ్చు, అదేవిధంగా బ్యాటరీ తయారీ, గ్యాస్ ఎనర్జీ ఇటు కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ఆసక్తి కనబరిచినట్టుగా తెలుస్తుంది. అయితే సీఎం వారిని తెలంగాణకు రావాలని చెప్పి ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది. వారు త్వరలోనే తెలంగాణ పర్యటన కూడా రానట్టుగా తెలుస్తుంది. అదే ముఖ్యంగా దీంతో పాటుగా ఏదైతే ఇటు కొరియాకు సంబంధించినటువంటి టెక్స్టైల్ ఫెడరేషన్ ఏదైతే ఉందో వరంగల్ టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వచ్చింది. ఇది టెక్స్టైల్ రంగానికి ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే లక్షలాది మంది ఈ రంగంపై ఆధారపడి తెలంగాణలో జీవిస్తున్నటువంటి పరిస్థితి. టెక్స్టైల్ పార్క్ కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభిస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ కొరియా కంపెనీ రావడం కూడా అక్కడి ప్రాంతవాసులకు కావచ్చు, దానిపై డిపెండ్ అయిన వారికి అందరికీ ఒక శుభ పరిణామం అని చెప్పవచ్చు. అయితే ఈ కంపెనీ ఇప్పటి వరకు అమెరికా పర్యటన కావచ్చు, గత ఈ నెల మూడు నుంచి కొనసాగుతున్న పర్యటన కావచ్చు, రేపటితో ముగియనుంది, రేపు సింగపూర్ వెళ్ళనున్నారు. ఏదైతే మూసీ నదిని థేమ్స్ నది తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పిన నేపథ్యంలో సింగపూర్లో కూడా అక్కడ ఉన్నటువంటి నది ప్రవాహక ప్రాంతాన్ని పరిశీలించి ఆ తర్వాత ఆయన ఇండియాకు బయలుదేరనున్నారు, హైదరాబాద్ చేరుకున్నారు ఎల్లుండి. ఎందుకంటే ఇప్పటికే 15 వేడుకలకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. శాంతికుమారి గోల్కొండ కోటలో దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఇటు 15 ఆ వేడుకలకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన 14 హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం ఈ పర్యటన చూసుకున్నట్లయితే 3 బయలుదేరి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి మధ్యలో పర్యటన ముగించుకొని వస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ దాన్ని ఖండించాయి. పూర్తిగా ఆయన ఇటు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 4th సిటీని డెవలప్ చేయబోతున్నామని చెప్పడం, అక్కడ ఆ సిటీ కోసం అనువైన ప్రాంతం ఉందని చెప్పడం, అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, స్పోర్ట్స్ సిటీ కావచ్చు, సపరేట్ ఒక ప్రత్యేక నగరాన్ని ఏర్పాటు చేయబోతున్నాం, దానికి సంబంధించి పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించడం, ఇదంతా అంటే రానున్న రోజుల్లో ఉద్యోగ కల్పనకు ఇది పెద్దపీట వేయబోతుందని చెప్పి ఇటు ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ ఉన్న యువతకు కావచ్చు, ప్రజలకు కావచ్చు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నదని మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ముచ్చర్ల ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఆ ప్రాంతంలో పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఇటు పారిశ్రామిక వాడ ఒకటి క్రియేట్ చేయాలని ఫార్మా రంగంతో పాటు ఇటు సైన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా ఇటు స్పోర్ట్స్కు సంబంధించినటువంటి అన్ని రంగాలు, అంటే ఆ ప్రాంతానికి 4th సిటీకి వెళ్తే అదొక అద్భుతమైన ప్రాంతంగా ఉండాలి. ఖచ్చితంగా ఎవరైనా ఇక్కడికి విజిట్ చేస్తే 4th సిటీకి వెళ్లాల్సిందే అనే విధంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో అక్కడికి పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ పర్యటన దోహదపడిందని చెప్పి ఇటు కాంగ్రెస్ సర్కార్ అయితే భావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటన పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుందిగా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మనకు 4th సిటీ మీదనే తెలంగాణ సర్కార్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది హైదరాబాద్ తూర్పాగంలో ఈ సిటీ కొత్త సిటీ రాబోతున్న నేపథ్యంలో అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అంటే అనువైన చోట్లు కావచ్చు, అదేవిధంగా ఇతర పరిస్థితులు కావచ్చు అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే అది సిటీకి 60 ఎయిర్పోర్ట్కి 60 దూరంలో ఉండడం, అంతర్జాతీయ విమానాశ్రయానికి, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉండడం, ఇప్పుడు రెండు ఇటు అవుటర్ రింగ్ రోడ్ అటు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉండడంతో ఇక్కడ జీవన ప్రమాణాలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా సదుపాయాలు పెరుగుతాయి కాబట్టి అక్కడికి ఎక్కువ స్థాయిలో
ప్రజలు తరలి వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడంతో పాటుగా పెద్ద స్థాయిలో పరిశ్రమలు ఉంటాయి కాబట్టి ఒక సిటీకి ఒక ప్రత్యేక ఆకర్షణగా మాత్రం నిలిచే అవకాశం ఉంది. దీన్ని త్వరితగతిగా ఏదైతే ప్రభుత్వం ప్రణాళిక నిర్మించుకుందో దానికి అనుగుణంగా ఈ సిటీని నిర్మించేందుకైతే ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అమెరికా పర్యటనలో ఏవైతే పెట్టుబడులకు ఆహ్వానించారో కంపెనీలన్నింటినీ వారిని తెలంగాణకు వచ్చి ఆ పరిస్థితులు చూసుకోవాలని చెప్పారు. ఇక్కడ ఉన్న అనువైన పరిస్థితులన్నీ కూడా వారికి వివరించడం జరిగింది. ఇక్కడ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది, మీకు ఈజ్ ఆఫ్ డూయింగ్, ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కొన్ని కొన్ని ప్రభుత్వాలు కండిషన్స్ పెడతాయి, అట్లే ఇక్కడ సడలింపు ఉంటుందనేది ఆ కంపెనీలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసిన అటుగా ఇటు తెలంగాణ సర్కార్ ఇప్పటికే అమెరికా నుంచి వచ్చే కంపెనీలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు వారు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. పెద్ద సంఖ్యలో ఇప్పటికే ఒప్పందం గురుచుకున్న ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలతోటి దాదాపు 30,000 పైచలకు ఉద్యోగాలు కూడా ఇక్కడి యువతకు లభించనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రత్యక్షంగా 1,000 మందికి లభించినప్పుడు పరోక్షంగా 100,000 మందికి జీవనోపాధి మాత్రం కలిగే అవకాశం ఉంది. అయితే ఈ సీఎం రేవంత్ రెడ్డి టూర్ మాత్రం అమెరికా పర్యటన సక్సెస్ అయింది. ఇటు సౌత్ కొరియాలో కొనసాగుతుంది. సౌత్ కొరియా తర్వాత ఆయన సింగపూర్ వెళ్ళనున్నారు. అక్కడ నుండి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ పర్యటన విజయవంతమైందని చెప్పి ఇటు ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.